పాల్వంచల ఓ కుటుంబం సజీవ దహనానికి కారణమైన వనమ రాఘవేంద్రరావు పై రౌడీ షీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ఎర్ర కామేష్ రాఘవను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేశారు. తమ కుటుంబం ఆత్మహత్యకు రాఘవనే కారణమని సూసైడ్ నోట్లో రామకృష్ణ స్పష్టంగా రాశాడన్నారు కామేష్. తండ్రి ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకుని భూదందాలు సెటిల్మెంట్లు చేస్తున్న రాఘవపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏదైతే ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుందో ఆ ఒక ఆత్మహత్యకు కారణం స్థానిక శాసనసభ్యులు మనమా ఇంద్రేశ్వరరావు గారు తనడని చెప్పని అతను సూసైడ్ నోట్ ద్వారా చనిపోవడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా. బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని, ఏంటంటే ఈ వనమా రాఘవేంద్ర ఏదైతే ఉందో ఇతని వ్యవహార శైలి మొదటి నుండి కూడా వివాదాస్పదంగానే ఉంటది. ఇతను చేయని అరాచకాలు లేవు. 307 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అందులో కూడా అతన్ని అరెస్ట్ చేయకపోతే ఆ అమ్మాయి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా కలవడం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా ఇతను అరెస్ట్ చేయాలని ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. అందులో కూడా అతను అరెస్ట్ చేయలేదు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే సామాన్యమైన ప్రజలకి ఒక న్యాయము, ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు తనయుడికి ఒక న్యాయమా, ఒక వ్యక్తి హత్య గాని హత్యాయత్నానికి గాని అంటే ఏదో ఒక రకంగా చనిపోవడానికి కారణమైతే అతని మీద అటువంటి వాళ్ళ మీద రౌడీ షీట్ నమోదు చేసే పోలీసులు, ఇతని మీద 2020లో ఒక నాన్ బెయిలబుల్ కేసు, 2021లో ఒక నాన్ బెయిలబుల్ కేసు, మళ్ళీ ఇప్పుడు 2022లో కూడా ఒక నాన్ బెయిలబుల్ కేసు, అతను దాంట్లో కూడా క్రైమ్ నెంబర్ 2 దాంట్లో కూడా 306 కింద కూడా కేసు నమోదైంది. మేము బహుజన సమాజ్ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే ఈ వనమా రాఘవేంద్రరావు చెబట్టే ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుందో మేము ఏమంటున్నామంటే తక్షణమే అతను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడం కాదు అతని మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్.